ఓం శ్రీ గురుభ్యో భీ గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి రేకుల ఇళ్లకు సంబంధించి ద్వారాలు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అదేవిధంగా ఆగ్నేయ మూల మూసివేసే విధంగా ఉన్నప్పుడు గృహస్థులకి ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి రేకులతో నిర్మించినటువంటి తాత్కాలికమైనటువంటి నిర్మాణాలు వాటికి సంబంధించి ప్రధాన నిర్మాణానికి ఆనుకొని ఉన్నప్పుడు పెంపుగా మనం పరిగణించవచ్చా వాస్తు శాస్త్రాన్ని వృత్తిగా ఎంచుకొని ముందుకు వెళ్ళవచ్చా ఇలాగా మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ గాని వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా రేకులతో నిర్మించినటువంటి తాత్కాలికమైనటువంటి నిర్మాణాలకు ప్రధాన నిర్మాణాలకు ఆనుకూలి ఉన్నప్పుడు వాటిని పెంపుగా మనం పరిగణించవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పశువుల శాలకి గోశాలకు సంబంధించి రేకులతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఫిజికల్ ఎక్స్టెన్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నోటీస్ చేయొచ్చు ఇక్కడ మనం ఈ ప్రధాన నిర్మాణానికి ఇది ఆనుకున్నట్టుగా మనం ఇక్కడ ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయలేదు కొన్ని సందర్భాల్లో ప్రధాన నిర్మాణానికి ఆనుకొని వాటికి క్లాంపింగ్స్ చేసి ఫిజికల్ ఎక్స్టెన్షన్స్ తీసుకొని కిందంతా ఫ్లోరింగ్ లెవెల్ ప్రధాన నిర్మాణానికి ఆనుకొని లోపల ఇన్సైడ్ నుంచి ఒక నడకను ఏర్పాటు చేసి అదంతా చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది ఒక ఫిజికల్ ఎక్స్టెన్షన్ అని కొన్ని సందర్భాల్లో వీటిని మనం ఫిజికల్ ఎక్స్టెన్షన్స్గా పరిగణించడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఫిజికల్ ఎక్స్టెన్షన్స్గా పరిగణించక పరిగణించకుండా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఫిజికల్ ఎక్స్టెన్షన్గా పరిగణించినప్పుడు వీటికి ఎటువంటి ప్రభావాలు ఉంటాయి ఇవి సాలిడ్ స్ట్రక్చర్ అయినా టెంపరీ స్ట్రక్చర్ అయినా ఈ ఫిజికల్ ఎక్స్టెన్షన్స్ యొక్క ప్రభావాలు ఆ పర్టిక్యులర్ డైరెక్షన్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి వాటి యొక్క ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గోశాల వచ్చేసరికి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ఉత్తర వాయువ్యంలో ఈ షెడ్ ఉండ ఉండడం జరిగింది ఫిజికల్ ఎక్స్టెన్షన్గా ఉండడం జరిగింది టెంపరీ ఎక్స్టెన్షన్గా ఉండడం జరిగింది ఈ టెంపరీ ఎక్స్టెన్షన్ అయినా ఫిజికల్ ఎక్స్టెన్షన్ అయినా వీటి యొక్క ప్రభావాలు గృహస్థులు కావచ్చు వ్యాపార సంస్థలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు వాటికి సంబంధించినటువంటి ఫలితాలు వాళ్ళు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా దగ్గర దగ్గరగానే ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే మనం ఈ ఈ కేసెస్కి సంబంధించి కావచ్చు లేదంటే ఈ ఫిజికల్ ఎక్స్టెన్షన్కి లేదంటే టెంపరీ ఎక్స్టెన్షన్కి సంబంధించి కావచ్చు ప్రభుత్వ కార్యాలయాలకి ఎటువంటి ప్రభావాలు ఉంటాయి వ్యాపారాల సంస్థలకు సంబంధించి ఎటువంటి ప్రభావాలు ఉంటాయి గృహ నిర్మాణాలకి ఎటువంటి ప్రభావాలు ఉంటాయని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మొదటిగా ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి ఏదైనా ఒక ప్రభుత్వ బిల్డింగ్కి సంబంధించి ప్రజా ప్రయోజనార్థాల కోసం ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్స్ సంబంధించి ఉత్తర వాయువ్యం ఫిజికల్గా కావచ్చు సాలిడ్గా కావచ్చు ఎక్స్టెన్షన్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ ఉత్తర వాయువ్యం పెంపు వల్ల ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క విధులను నిర్వర్తించకపోవడము అదే విధంగా అవకతవకలు ఎక్కువగా జరగడము వారు చేసేటువంటి పనుల్లో పై అధికారుల నుంచి వారికి ప్రజర్స్ ఉండడము తద్వారా అక్కడ పనిచేసేటువంటి వారు కొంతమంది వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము తర్వాత జ్యుడిషియల్గా వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కేసెస్లో ఇరుక్కుపోవడము చిక్కుల్లో వాళ్ళు ఇబ్బందులకు గురి కావడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అదేవిధంగా ఉత్తర వాయువ్యము తూర్పు ఆగ్నేయము ఎక్స్టెన్షన్స్ వచ్చినప్పుడు ఆ కార్యాలయాల్లో స్త్రీలు ఎక్కువగా అక్కడ జాబ్ చేయడానికి అవకాశం ఉంటుంది లేడీ బాసెస్ ఉండడానికి లేదంటే వాళ్ళందరికీ సంబంధించి హెడ్ ఎవరైతే ఉంటారో అక్కడ లేడీ అపాయింట్ కావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంటాయి కొన్ని సందర్భాల్లో జెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ హెడ్గా ఉన్నట్లయితే అటువంటి వారు అబ్యూజింగ్ పనులు చేయడం కావచ్చు లేదనంటే వాళ్ళకి అటువంటి ఉద్దేశం లేకపోయినా అబ్యూజింగ్ కేసెస్ వారిపైన రిజిస్టర్ కావడం కావచ్చు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేజర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి సరైనటువంటి పని చేయరు మామూలుగానే ప్రభుత్వ కార్యాలయాల్లో నూటికి తొంభై ఐదు శాతం మంది పనిచేసే వాళ్ళు లేరు ఎవరు పోయినా అది అక్కడ లంచాలు కావచ్చు లేదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళకి పనులు చేయడము రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి పనులు చేయడము అప్పనంగా ఆస్తుల్ని వాళ్ళకి రాసి పెట్టడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి కాకపోతే ఇటువంటి స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంటాయి ఆ వర్క్ చేసేటువంటి కండిషన్స్ అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఉంటుంటాయి అప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంకొద్దిగా వాటికి సంబంధించినటువంటి ప్రభావాలు కూడాను కొంత వేరియేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది కామన్గా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి ఫలితాలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రము ఎక్కువగా సరైనటువంటి పనులు అక్కడ వాళ్ళు చేయకపోవడము అక్కడ ఉండేటువంటి స్టాఫ్లో ఎక్కువగా లేడీస్ ఉండడము అదేవిధంగా వాళ్ళందరికి సంబంధించి పైగా పైన ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు లేదంటే స్టాఫ్లో ఎవరో ఒకళ్ళు జెంట్స్ ఎక్కువగా అబ్యూజింగ్ పనులు చేయడము కొంతమంది అబ్యూజింగ్ పనుల వల్ల వాళ్ళ పైన కేసెస్ ఫైల్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి కొన్ని కండిషన్స్ మనం చూడడం జరిగింది తర్వాత వ్యాపారాలకు సంబంధించి చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద వ్యాపారాలు కావచ్చు ఉత్తర వాయువ్యం పెరిగినప్పుడు యజమాని వ్యాపారం ఉన్నప్పటికీ కూడాను లాభాలను కాకుండా నష్టాలను చూడటానికి అవకాశం ఉంటుంది దానికి గల ప్రధాన కారణం మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సంస్థలో కావచ్చు వ్యాపారానికి సంబంధించినటువంటి సహకరించేటువంటి వ్యక్తులు కావచ్చు వ్యాపారం కోసం కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు పార్ట్నర్స్ కావచ్చు ఇలాగా చాలామంది ఉంటుంటారు వీరి యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది వారు ఆ వ్యాపార యజమాని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడము వారి సొంత ప్రయోజనాల కోసం వ్యాపారం నష్టం చే వ్యాపారానికి నష్టం చేకూరేలాగా వారు ప్రవర్తించడము ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి ఉత్తర పెంపు వచ్చినప్పుడు వ్యాపార సంస్థల వారికి యూనియన్స్తో కూడాను ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి తూర్పు ఆగ్నేయం కావచ్చు ఉత్తర వాయువ్యం కావచ్చు ఫిజికల్ ఎక్స్టెన్షన్ కావచ్చు సాలిడ్ ఎక్స్టెన్షన్ కావచ్చు టెంపరీ ఎక్స్టెన్షన్స్ కావచ్చు ఏవైనా వచ్చినప్పుడు యూనియన్స్తో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి వర్కర్స్తో లేబర్స్తో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి స్ట్రైక్స్ అవ్వడము తద్వారా వ్యాపారాలు క్లోజ్ అవ్వడము లేదంటే వ్యాపారాల్లో నష్టం చేకూరడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వీటన్నిటికీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వర్కర్స్ మేజర్ మేజర్గా ఆ రిలేటెడ్ రిలేటెడ్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఉత్తర వాయువము తూర్పు ఆగ్నేయాలు పెరిగినప్పుడు తర్వాత వ్యాపార పార్ట్నర్స్ కూడాను వీటికి సంబంధించి రిలేటెడ్గా ఉండేటువంటి ఛాన్స్ కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది చిన్న వ్యాపారాలైనా పెద్ద వ్యాపారాలైనా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసినటువంటి కొన్ని కేస్ స్టడీస్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది తర్వాత ఇండ్లకు సంబంధించి ఈ విధంగా ఉత్తర వాయువ్యం తాత్కాలికంగా కావచ్చు సాలిడ్ ఎక్స్టెన్షన్ కావచ్చు ఉన్నప్పుడు గృహస్థులకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అది ఎక్కువగా కూడా ఇంటి ఆడపిల్లకు సంబంధించి కావచ్చు ఇంటిలో ఇంటి యజమానురాళ్ళ వల్ల కావచ్చు యజమానికి ప్రశాంతత లేకపోవడం కావచ్చు అనారోగ్య సమస్యల వల్ల కూడాను వారికి ప్రశాంతత లేకపోవడం కావచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కొన్ని కేసెస్లో ఇంటి ఆడపిల్లలు లేదంటే మగపిల్లలు టీనేజ్ పిల్లలు యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలు సరైనటువంటి ప్రవర్తన లేకపోవడము తద్వారా ఎక్కువగా వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఇంట బయట వాళ్ళ పిల్లలకి మంచి పేరు లేకుండా ఉండడము వారు చేసేటువంటి పనులు వాళ్ళ కుటుంబం మొత్తం కూడాను సఫర్ అవ్వడము ఇంటి ఆడపిల్లలు లవ్ మ్యారేజెస్ చేసుకోవటము ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తర వాయువ్యం ఇంటికి సంబంధించి పెరిగినప్పుడు అదేవిధంగా ఇంటి యజమాని దూర ప్రాంతాల్లో వృత్తి వ్యాపారాలు చేయడానికి కూడాను కొన్ని సందర్భాల్లో అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటము కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వారి మధ్య సరైనటువంటి మ్యారేజ్ సాటిస్ఫాక్షన్ లేకపోవటము నైట్ లైఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోవటము అదేవిధంగా తద్వారా అక్రమ సంబంధాలకు వారు వారి పరిస్థితులు దారి తీయటము దాని వల్ల కావచ్చు మరే ఇతర కారణాల వల్ల కావచ్చు ఎక్కువగా కోర్టు కేసెస్ కావచ్చు లేదంటే ఏదో ఒక లీగల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము ఇట్లాంటి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్తర వాయుం అనే కాదు పడమర వాయుమైనా తూర్పు ఆగ్నేయమైనా పడమర నైరుతైనా అయినా దక్షిణ నైరుతి అయినా తూర్పు ఈశాన్యమైనా ఉత్తర ఈశాన్యమైనా ఇలాగా ఏదైనా ఒక కార్నర్ ఎక్స్టెన్షన్ అయ్యింది అని అంటే ఆ పర్టిక్యులర్ కండిషన్కి సంబంధించి పర్టిక్యులర్ ప్లేస్కి సంబంధించి అది ఫిజికల్ ఎక్స్టెన్షన్ ఉన్నటువంటి కండిషన్ని బట్టి ఉన్నటువంటి వినియోగించేటువంటి వ్యక్తులను బట్టి అది వ్యాపారమా గృహానికా లేదంటే టెంపరీ కన్స్ట్రక్షన్సా గోడమ్సా ఇప్పుడు గోడమ్స్ కూడా మనం కొన్ని అబ్జర్వ్ చేసాము గోడమ్స్కి అయితే ఇటువంటి వాటికి సంబంధించి దొంగతనాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు లేదంటే ఎవరో ఒకళ్ళు గోడంలో ఐటమ్స్ కావచ్చు అవన్నీ మిస్ చేయటము డెలివరీ చేసే టైంలో కొంతవరకు అక్కడ ఉంచి కొంతవారు వారి సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం అమ్ముకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి వ్యాపారాలకు సంబంధించి అయితే కంప్లీట్గా మేజర్గా నష్టం ఉంటుంది అది డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో అది ఫ్రెండ్స్ నుంచా లేదంటే వర్కర్స్ నుంచి అనేది డిపెండ్ అయ్యి ఉండడం జరుగుతూ ఉంటుంది గృహాలకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అదేవిధంగా కోర్టు వివాదాలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి గవర్నమెంట్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్కి అయితే సరైనటువంటి పనులు వాళ్ళు చేయకపోవడము అవకతవకలు ఎక్కువగా ఉండడము ఎక్కువగా లంచాలకు వారు ఎడిక్ట్ అయిపోవటము అదేవిధంగా అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అక్రమ సంబంధాలను సాగించినట్లయితే వారు లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంటుంది తర్వాత ఆగ్నేయ మూల మూసివేసే విధంగా స్ట్రక్చర్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు వంటగదులు కావచ్చు ఏమైనా ఉన్నప్పుడు ఆ ఆగ్నేయ మూల మూసివేసినప్పుడు ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం రీసెంట్ టైంలో విజిట్ చేసినటువంటి హౌస్ కు సంబంధించి తూర్పు వైపు కాంపౌండ్ మీద ఆనుకొని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా ఫిజికల్ స్ట్రక్చర్ దక్షిణం వైపు కూడా అదేవిధంగా తూర్పు వైపు కూడా మొత్తం కూడా కలిపేసేసి రెండు బాత్రూమ్లు తీసుకున్నారు మనందరికి తెలిసినటువంటి విషయమే ఆగ్నేయం అంటే జనరల్గా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రదేశము ఎప్పుడైతే ఇక్కడ బాత్రూమ్స్ వస్తాయో గృహస్థులకి అనారోగ్య సమస్యలు జటరాగ్నికి సంబంధించినటువంటి సమస్యలు స్త్రీలకు గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఈ యాక్సిడెంట్స్ కి సంబంధించినటువంటి సమస్యలు రెండో సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఇట్లాంటివన్నీ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పర్టికులర్ కేస్ కేసులో మనం విజిట్ చేసినటువంటి ఈ కండిషన్ కి సంబంధించి ఇంటి ఆడపిల్ల ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉంటుంది అనారోగ్య సమస్యలు రీసెంట్ టైమ్స్ లో కొద్దిగా వీరికి ఎక్కువగా ఖర్చులను కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు మనల్ని పిలిపించడం జరిగింది పిలిపించినప్పుడు మనం మొత్తం చెక్ చేసినప్పుడు ఈ తూర్పు ఆగ్నేయం బాత్రూమ్లు వీరికి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి వీటి యొక్క ప్రభావం గృహస్థుల పైన చాలా ఎక్కువగా ప్రభావితం చేసిందని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయడం జరిగింది వాళ్ళకి ఉన్నటువంటి ఆ కండిషన్స్కి సంబంధించి అదేవిధంగా స్త్రీలకు సంబంధించి ప్రెగ్నెన్సీ మిస్క్యారీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు లేదంటే డబ్బులు బయట ఎవరికైనా చేబదులు ఇస్తూ ఉంటారు అటువంటి సందర్భంలో కూడాను ఆర్థిక పరంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడాను ప్రతి ఒక్క దోషానికి సంబంధించి కూడాను ఏదో ఒక రిలేషన్ ఉంటూ ఉంటుంది మేజర్గా ఆగ్నేయంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాయువ్యంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనారోగ్యాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావాలు అదేవిధంగా స్త్రీలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అది గృహస్థులు ఫేస్ చేయొచ్చు లేదంటే స్త్రీలే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు స్త్రీల వల్ల ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో మేజర్గా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు స్త్రీలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఈ ఆగ్నేయంలో ఉన్నటువంటి దోషాల వల్ల ఆగ్నేయం మూత వేసినటువంటి దోషాల వల్ల కలిగేటువంటి దుష్ప్రభావాలు అదేవిధంగా చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఈ రేకులకు సంబంధించి రేకుల ఇళ్లకు సంబంధించి ఈ ద్వారాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఐరన్ బద్దెలు ద్వారాల పైన కిటికీల పైన ఏమైనా ఉన్నప్పుడు వాటి వల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా అని చెప్పేసి కూడా నన్ను అడగడం జరిగింది ఈ విధంగా ఉన్నప్పుడు స్వల్పంగా దుష్ప్రభావం ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి కానీ నిర్మాణ దశలోనే మనం వీటికి సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ ఐరన్ బద్దెలు ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ ద్వారాల పైన అదే విధంగా కిటికీల పైన రాకుండా ఉండేలాగా చేసుకోవచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కిటికీ పైన ద్వారం పైన అదేవిధంగా ఇక్కడ ద్వారం పైన కిటికీ పైన ఈ విధంగా రాకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీటి వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి ఒకవేళ ఇదే ప్లేస్లో బీమ్స్ వచ్చినా లేదంటే పాతకాలపు నిర్మాణాలు మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వుడెన్ బీమ్స్ ఉంటుంటాయి అంటే చెక్కతో ఏర్పాటు చేసినటువంటివి అన్నీ ఉంటుంటాయి అవి వచ్చినటువంటి హెవీ స్ట్రక్చర్ అదే హెవీ ఆబ్జెక్టా ఏదంటే స్మాల్ ఆబ్జెక్ట్ అనేది కూడా డిపెండ్స్ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి ఐరన్ అంత బలమైనటువంటిది కాదు పెద్ద ఐరన్ బద్దె కూడా కాదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభావం తక్కువగానే ఉంటుంది ఇదే ప్లేస్ లో భీము వచ్చింది అనుకోండి వీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనం జనరల్ గా చెప్తూ ఉంటాము భీముల కింద నుంచి నడవద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుంటాము అదేవిధంగా పిల్లర్స్ ద్వారాలకు ఎదురుగా ఉండద్దు అని చెప్తుంటాము వీటన్నిటికి సంబంధించి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ పాజిటివిటీ లేకుండా గృహస్థులకి ఆ పాజిటివ్ థింగ్స్ జరగకుండా ఎక్కువగా నెగిటివ్గా వాళ్ళకి థింగ్స్ జరగడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి తర్వాత చాలామంది అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే వాస్తు శాస్త్రాన్ని కెరియర్గా తీసుకొని ముందుకు వెళ్ళవచ్చా చాలామంది ఈ కెరీర్గా తీసుకోవడానికి సంబంధించి ఆలోచించే విషయాలు లక్షల రూపాయలు సంపాదించవచ్చని గౌరవం గౌరవం ఉంటుందని చెప్పేసి జీవితంలో బలంగా స్థిరపడిపోవచ్చు అని చెప్పేసి ఈ మూడు కారణాల చేత వాస్తుని జ్యోతిష్యాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఈ వృత్తిని మీరు ఎంచుకోవటంలో తప్పేం లేదు ఎవరైనా ఈ వృత్తి చే వృత్తికి సంబంధించి ముందుకు వెళ్ళవచ్చు వృత్తిగా తీసుకొని కాకపోతే సరైనటువంటి గురువులు దొరికినప్పుడు అదేవిధంగా మంచి మాటకారితనం ఉన్నప్పుడు సరైనటువంటి విధానంలో మనం వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆశించని స్థాయిలో గౌరవం కావచ్చు ఆశించని స్థాయిలో ధనం కావచ్చు స్థిరపడిపోవడం కావచ్చు జరుగుతూ ఉంటుంది కాకపోతే ఎక్కువ మందిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రజలతోనే ఈ ఫీల్డ్లో ఎక్కువగా ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో లో కాంపిటీషన్ ఇంకా ఎక్కువగా ఉండడం జరిగింది ఈ కాంపిటీషన్ వల్ల ఒక్కొక్క సిద్ధాంతి ఒక్కొక్కలాగా చెప్పడం వల్ల కావచ్చు కొంతమంది ఆ ఏదో పేరుకి చూపించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు ప్రజలలో ఇదంతా ఒక చులకన భావం ఏర్పడిపోయింది ఈ కాంపిటీషన్ వల్ల ఈయన కాకపోతే ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఆయన కాకపోతే ఇంకొక ఆయన అనేటువంటి పరిస్థితులు ఉండడం జరిగింది మనం కొన్ని చేసినటువంటి కేడీస్ లో మంచి ఫలితాలను చూసినప్పటికీ కూడాను వారు మన ఫీజును పూర్తిగా ఇచ్చేటువంటి అవకాశం ఉండదు ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ మీరు ఇల్లు చూడండి సార్ అన్ని మాకు సెట్ చేసి పెట్టండి మాకు అంతా బాగుంటే మీకు మళ్ళీ తర్వాత కలుస్తామండి మిమ్మల్ని మిమ్మల్ని బాగా చూసుకుంటామండి ఏదో చెప్తూ ఉంటారు కానీ ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు అవన్నీ ఏమీ జరగవండి ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్లో నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక అపాయింట్మెంట్ చేశాను వారికి మనం రెమెడీస్ కావచ్చు కొన్ని చేసిన తర్వాత వారికి సంబంధించి ఆర్థిక పరంగా కొంత వారికి రావాల్సినటువంటివి చాలా రావడం జరిగింది బట్ అయినప్పటికీ కూడా మనం చేసినటువంటి థింగ్స్ మనం చేసినటువంటి రెమెడీస్ వల్ల అది జరిగిందని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు అదేవిధంగా అపాయింట్మెంట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వారు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ముందు చెప్పడానికి చెప్తూ ఉంటారు ఏ చెప్తూ ఉంటారు వాళ్ళకి పని అయిపోయిన తర్వాత లేదులేండి చూద్దామండి అదండి ఇదని ఏదో మాట దాటివేయడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఫీల్డ్లో ఏంటి అని అంటే అవకాశం ఉన్నంత వరకు మనం వీటన్నిటినీ చేసుకోవాలి ముందే వాటిని నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి ప్లాన్డ్గా చేసుకొని చేసుకోవాలి లేదు అనంటే మాత్రం సర్వైవల్ ప్రాబ్లము ఈ ఫీల్డ్లో ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మీరు కొంతమందిని అబ్జర్వ్ చేసినట్లయితే బాగా మంచి మాట దృఢంగా ఉంటుంటారు బలంగా మాటలు చెప్తుంటారు అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్ని సేల్ చేస్తుంటారు తద్వారా విపరీతమైనటువంటి ధనాన్ని ఆశ పొందుతూ కూడా ఉంటుంటారు కాబట్టి అటువంటి వారికి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి సరైనటువంటి గురువులు ఉన్నా లేకపోయినా లేదు అని అంటే వారికి ఏం ప్రాబ్లం లేదు ఒకసారి వచ్చిన క్లయింట్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చినా రాకపోయినా వాళ్ళకేం ప్రాబ్లం లేదు భయపెట్టి ప్రజల దగ్గర నుంచి ధనాన్ని తీసుకునేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చాము అని అంటే మనం సర్వైవ్ అవ్వాలంటే సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా తన ఉన్నప్పుడే ఈ ఫీల్డ్లో సర్వైవ్ అవుతారు కానీ మన ఆత్మ సాక్షికి మనం మనం సమాధానం చెప్పుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ ధనంతో ప్రయారిటీ లేదు అని అనుకుంటే సర్వీస్ ఓరియంటెడే మనం చేయాలని అనుకుంటే సరైనటువంటి గురువు ఉండాలి ఆ గురువు దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి అనుభవంలోకి వాటిని చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఆయనతో పాటు కొంత ట్రావెల్ చేయాలి ఆ చేర్పులు మార్పులు చేసినప్పుడు ఆ గృహస్థులకు సంబంధించి వచ్చినటువంటి మంచి థింగ్స్ మనం అబ్జర్వ్ చేయాలి తర్వాత సొంతగా మనం ప్రాక్టీస్లోకి రావాలి నేను మా నాన్నగారి దగ్గర నుంచి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది ఆయన ప్రీవియస్గా ఇవన్నీ చేస్తూ ఉండేవారు ఆయన దగ్గర నేను నా చిన్నప్పటి నుంచి కూడాను ఆయనతో పాటు ట్రావెల్ చేసి ఇవన్నీ నేర్చుకొని వాటి అన్నిటిని అబ్జర్వ్ చేసి తర్వాత మళ్ళీ వేరే వేరే గురువులు ఎంచుకొని వాళ్ళ దగ్గర కొంత సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాక్టికల్గా కొన్ని నేర్చుకొని ఇవన్నీ చేసుకుంటూ నేను నా ఈ వృత్తిని ముందుకు సాగించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ధనపరమైనటువంటి విషయాలకు వస్తే నేను ఎక్కువగా ఎక్కడ కూడా ఆశించలేదు అదేవిధంగా ధనపరంగా నేను ఆర్థికంగా బలంగా ఉండాలని చెప్పేసి నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్కి వస్తువులు అమ్మడం కావచ్చు వేల రూపాయలు ఫీజులు వసూలు చేయడం కావచ్చు ఫలానా వస్తువు పెట్టుకొని మీకు దశ తిరిగిపోతుంది కాకపోతే ఈ వస్తువుకి ఎంత అవుతుంది ఇది పెట్టుకుంటేనే మీకు బలం చేకూరుతుంది ఇట్లాంటి విషయాలు నేనేం చెప్పను కేవలం నేను చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్కి సంబంధించి మాత్రమే నేను సర్వీస్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది ప్రీవియస్గా కూడా నేను మీకు చెప్పాను చాలా కేసెస్లో చాలా మంది నన్ను అడిగారు సార్ యంత్రాలు ఉంటే ఇవ్వండి సార్ లేదంటే ఇంకా వేరే ఇంకేమైనా ఉంటే ఇవ్వండి సార్ అవి చేయండి ఇవి చేయండి అని చెప్తుంటారు కాకపోతే మనకి తెలుసు వాటి యొక్క ఫలితాలు ఎంతవరకు ఉంటాయి అవి తాత్కాలికంగానే ఉంటాయి పూర్తిగా దోషాలకు సంబంధించినటువంటి ఆ ప్రభావాన్ని అవి తీసివేయలేవు అని చెప్పేసి మనకు తెలుసు కాకపోతే ప్రజలు కూడా ఎలాగున్నారంటే మంచి దేహ ద్రా ఉండి మంచి గాంభీరమైనటువంటి మాటలు ఇవన్నీ చెప్పేటువంటి వాళ్ళని మాత్రమే నమ్మడానికి అవకాశం ఉంది రీసెంట్ టైమ్స్లో కూడా నేను వేరే ఒక అపాయింట్మెంట్కి సంబంధించి చేయడానికి నేను సిద్ధపడ్డాను కాకపోతే ఈలోపు వాళ్ళు ఏం చేశారు అని అంటే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఇంకొక సిద్ధాంతి గారిని అప్రోచ్ చేయారు ఆయన వచ్చేసరికి వయసులో ఎక్కువ వయసు ఉంది ఆయనకి సుమారుగా ఒక అరవై సంవత్సరాలు దగ్గర దగ్గరగా ఉంటాయి మంచిగా మాటలు బాగా చెప్తున్నారు ఇవన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆయన్నే పిలిపించుకొని సుమారుగా ఒక లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లక్ష రూపాయలు కూడాను చేర్పులు మార్పులకి కాదు రెమెడీస్కి సంబంధించి జపాలు కావచ్చు యంత్రాలు కావచ్చు హోమాలు కావచ్చు లేకపోతే వారికి కొన్ని వస్తువులు ఇచ్చారంట వీటన్నిటికి సంబంధించి లక్ష రూపాయలు లక్ష రూపాయల కంటే కొద్దిగా ఎక్కువే ఖర్చు పెట్టినటువంటి సిచ్యువేషన్ కానీ మనం వారి యొక్క ఇల్లు చూసినప్పుడు కొన్ని చిన్న చిన్న థింగ్సే చెప్పాము కానీ ఆ చిన్న చిన్న థింగ్స్ వాళ్ళకి ఇంపాక్ట్ అనేది ఇవ్వలేకపోయాయి నేను చెప్పేటువంటి విషయాలంతా ఎక్కువగా ఇంపాక్ట్ ఇవ్వలేకపోవచ్చు జనరల్గా చెప్తుంటాను ఇప్పుడు నేను మీకు వీడియోలో ఏ విధంగా అయితే చెప్పడం జరుగుతుందో అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు కూడాను సౌమ్యంగా ఇది ఇలాగా ఉండే ఛాన్స్ ఉంటుందండి దీనివల్ల ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఉండకూడదు దీన్ని చేసుకోండి అని చెప్తాను కానీ దీన్ని చేసుకోకపోతే మీరు చచ్చిపోతారు లేదంటే దీన్ని చేసుకోకపోతే మీరు నష్టపోతారు యాక్సిడెంట్లు అయిపోతారు ఇట్లాగా మనం చెప్పడం జరగదు కాకపోతే ప్రజలకేంటంటే ఇటువంటి మాటలు చెప్పేటువంటి వారికే ప్రయారిటీ ఇవ్వడం అనేది మనం ఇంకా చూస్తూనే ఉన్నాము ప్రాక్టికల్ వేలో ప్రాక్టికల్ పర్స్పెక్టివ్లో ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు లేరు చాలా తక్కువ మంది మాత్రమే అటువంటి వాళ్ళు ఉండడం జరిగింది కొంతమంది ఇక్కడ నేను నేను ఛార్జ్ చేసి ఛార్జెస్ కూడా ఇంకా ఎక్కువ అని చెప్పేసి ఫీల్ అవ్వడము ఇంకా బయట ఇంకా తక్కువకి చేస్తున్నారని అని చెప్పేసి నన్ను అడగడము ఇట్లాగా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే అంటే ఈ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు సర్వైవల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి మన సైడ్ నుంచి మనం బలంగా మాట్లాడలేకపోయినప్పుడు ఈ సర్వైవల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి వాస్తు శాస్త్రాన్ని లేదంటే జ్యోతిష్యాన్ని వృత్తిగా ఎంచుకోవచ్చా అంటే ఖచ్చితంగా ఎంచుకోవచ్చు కాకపోతే ఇందులోకి వచ్చినప్పుడు సర్వైవల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్